వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను ప్రియాంక. రాఫెల్ యుద్ధ విమానం ఇండియాలో ల్యాండ్ అయింది. ఫ్రాన్స్ నుంచి దుబాయ్, అక్కడి నుంచి అంబాలా విమానాశ్రయానికి చేరుకుంది. భారత అమ్ముల పదిలో అధునాతన అస్త్రం చేరింది అంటూ రాఫెల్ గురించి అంతా చెబుతున్న మాట. అసలు ఈ రాఫెల్ యుద్ధ విమానం ఏంటి? మిగతా యుద్ధ విమానాల కంటే దీనికి అదనంగా ఏముంది? రాఫెల్తో చైనాను భయపెట్టొచ్చా? రాఫెల్ స్పెషల్లో చూద్దాం. మొత్తానికి భారత భూభాగంలోకి రఫెల్ యుద్ధ విమానం కుడికాలు పెట్టింది. భారత రక్షణ వ్యవస్థకు మణిహారంలా మారింది ఈ రఫెల్. రఫెల్ రాకపోతే శత్రు దేశాలకు సైతం కాస్త కంటగింపుగానే ఉంటుంది. యుద్ధంలో బాహుబలి లాంటిది రఫెల్ యుద్ధ విమానం. శత్రు సేనలను ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా చీల్చి చెండాడగలగడం ఈ రఫెల్ యుద్ధ విమానం ప్రత్యేకత. ప్రపంచంలో అత్యాధునిక ఆయుధాలను గాల్లో నుంచే ప్రయోగించగల సత్తా ఈ రఫెల్కు ఉంది. అవేంటో చూస్తే రఫెల్ యుద్ధ విమానానికి అనుక్షీపణి ప్రయోగించే సామర్థ్యం ఉంటుంది. ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించగల సత్తా ఉంది. రఫెల్లో రెండు రకాల క్షీపణులు ఉంటాయి. ఒకదాని రేంజ్ 150 కిలోమీటర్లు, రెండో దాని రేంజ్ సుమారు 300 కిలోమీటర్లు. అణువాయుధాలను మోసుకెళ్లగలిగే రఫెల్ గాలిలో నుంచి గాలిలో 150 కిలోమీటర్ల దూరం వరకు క్షీపణిని ప్రయోగించగలదు. గాలిలో నుంచి భూమిపైకి ఇది క్షీపణిని 300 కిలోమీటర్ల వరకు ఫైర్ చేయగలదు. రఫెల్ లాంటి యుద్ధ విమానం చైనా, పాకిస్తాన్ దగ్గర కూడా లేదు. ఇది భారత వైమానిక దళం ఉపయోగించే మిరాజ్ 2000 జెట్ ఫైటర్కు ఆధునిక రూపం. భారత వైమానిక దళం దగ్గర ప్రస్తుతం 51 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఉన్నాయి. డసో ఏవియేషన్ వివరాల ప్రకారం రఫెల్ స్పీడ్ మ్యాక్ 1.8, అంటే ఇది సుమారు గంటకు 2020 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. రఫెల్ యుద్ధ విమానం ఎత్తు 5.30 మీటర్లు, పొడవు 15.30 మీటర్లు. ఈ జెట్ ఫైటర్ గాలిలోనే ఇంధనం నింపుకోగలదు. రఫెల్ యుద్ధ విమానాన్ని ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్, లిబియా, మాలి, ఇరాక్, సిరియా లాంటి దేశాల్లో జరిగిన యుద్ధాల్లో ఉపయోగించారు. మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ రఫెల్ యుద్ధ విమానం గురి తప్పకుండా టార్గెట్ హిట్ చేస్తుందని చెప్పారు. రఫెల్ విమానానికి పైన, కింద, అటు ఇటు అంటే అన్ని వైపులా నిఘా పెట్టే సామర్థ్యం ఉంటుంది. అంటే దీనికి 360 డిగ్రీస్ విజిబిలిటీ ఉంటుంది. పైలట్ శత్రువులను గమనిస్తే చాలు, టార్గెట్ ఫిక్స్ చేసి బటన్ నొక్కగానే మిగతా పని ఆ యుద్ధ విమానంలోని కంప్యూటర్ చూసుకుంటుంది. ఎన్నో ప్రత్యేకతలున్న రఫెల్ జెట్ ఫైటర్ను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఈ విమానంలో అధికారికంగా అణువాయుధాలు తీసుకెళ్లకూడదు. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం దీనిని అలా నిర్మించారు. అయితే మిరాజ్ 2000 జెట్ ఫైటర్ లాగే రఫెల్ యుద్ధ విమానాన్ని కూడా భారత్ తన అవసరాలకు తగినట్లు మార్చుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల అవసరాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు గుర్తించింది? ప్రపంచంలోనే అత్యాధునికమైన యుద్ధ విమానాలను కొనాలని ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు? ఈ ఒప్పందం వెనుక జరిగిన అంతరంగం ఏంటి? ఈ వ్యవహారం ఎన్ని ఏళ్ల పాటు జరిగింది? ఒప్పందం ఎప్పుడు జరిగింది? 2010లో యూపీఏ ప్రభుత్వం ఫ్రాన్స్ నుంచి రఫెల్ జెట్ ఫైటర్ను కొనుగోలు ప్రక్రియ ప్రారంభించింది. 2012 నుంచి 2015 వరకు రెండు దేశాల మధ్య చర్చలు నడిచాయి. 2014లో యూపీఏ స్థానంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. భారత్ 2016 సెప్టెంబర్లో ఫ్రాన్స్తో 36 రఫెల్ విమానాల కొనుగోలు కోసం సుమారు 59,000 కోట్ల రూపాయలు ఒప్పందంపై సంతకం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ 2016 సెప్టెంబర్లో రక్షణ సహకారం కోసం 36 రఫెల్ విమానాలను కొనుగోలు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. రెండు పక్షాల మధ్య కొన్ని ఆర్థిక అంశాల మినహా ఒప్పందం జరిగింది. వివాదం ఏంటి? 2016 సెప్టెంబర్లో జరిగిన ఈ ఒప్పందాన్ని కాంగ్రెస్ విమర్శించింది. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక రఫెల్ ఫైటర్ జెట్ ధర 600 కోట్ల రూపాయలుగా నిర్ణయించారని, కానీ మోడీ ప్రభుత్వం అదే ఒప్పందానికి తుది రూపం ఇచ్చినప్పుడు ఒక్కో రఫెల్ విమానానికి 1600 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. రఫెల్ కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేసిన మాజీ కేంద్ర మంత్రులు అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హాలతో పాటు సీనియర్ వకీల్ ప్రశాంత్ భూషణ్ కూడా ఈ ఒప్పందంపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కానీ 2018 డిసెంబర్లో ఈ డీల్కు సంబంధించిన అన్ని పిటిషన్లను కోర్టు కొట్టేసింది. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలన్న డిమాండ్లను తోసిపుచ్చింది. అయితే ప్రశాంత్ భూషణ్ తర్వాత రివ్యూ పిటిషన్ వేశారు. అందులో కోర్టు తీర్పులో చాలా యథార్థ తప్పిదాలు ఉన్నాయని, ప్రభుత్వం అందించిన సీల్డ్ కవర్లోని సమాచారం ఆధారంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిందని, దానిపై ఎవరి సంతకం కూడా లేదని చెప్పారు.
రాఫెల్ యుద్ధ విమానాల ధర కూడా ఒక రకంగా వివాదానికి దారి తీసింది. కేవలం 600 కోట్ల రూపాయలతో కొనాల్సిన విమానం ఏకంగా 1600 కోట్లకు చేరింది అంటూ వివాదాలు చుట్టుముట్టాయి. దీనిపై ప్రభుత్వం తన వైఖరిని ఇలా చెప్పింది. రఫేల్ ధర, వాటి సంఖ్య, ఇతర అవకతవకలపై మాట్లాడిన చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్, నిర్ధారిత రఫేల్ ధరను పోల్చడం కోర్టు పని కాదు, మేం కేసును అధ్యయనం చేశాం, రక్షణ అధికారులతో చర్చించాం, నిర్ణయం తీసుకున్న ప్రక్రియతో మేం సంతృప్తి వ్యక్తం చేస్తున్నామన్నారు. 126 రఫేల్ విమానాలకు బదులు 36 విమానాల కోసమే ఎందుకు ఒప్పందం చేసుకున్నారు అనే దానిపై మేము దర్యాప్తు చేయలేం. మేం ప్రభుత్వంతో మీరు 126 రఫేల్ విమానాలు కొనుగోలు చేయండి అని చెప్పలేం కదా అన్నారు. కానీ రక్షణ నిపుణులు మరూఫ్ రాజా, రఫేల్ యుద్ధ విమానాలు భారత్కు వస్తున్నాయి, ఇది చాలా మెరుగైన ఫైనాన్షియల్ డీల్ అన్నారు. భారత సైన్యంలోకి ఏదైనా కొత్త ఆయుధం రావాలంటే దానిపై చాలా పరీక్షలు, తనిఖీలు చేసిన తర్వాతే తీసుకుంటారు. సుదీర్ఘ పరిశీలన తర్వాతే సైన్యం వాటిని కొనుగోలు చేయవచ్చని సలహా ఇస్తుంది. రఫేల్తో పోటీ పడే వేరే యుద్ధ విమానం చైనా, పాకిస్తాన్లోనే కాదు, మొత్తం భారత ఉపఖండంలోనే లేదు. దీని గురించి చాలా ప్రచారం జరగడానికి కారణం అదే. దానితో పాటు వాటి కొనుగోళ్లపై కూడా చాలా వివాదం నెలకొంది. కానీ వాటిలో ఏది ఇప్పటి వరకు నిరూపితం కాలేదు అని రాజా చెప్పారు. రాఫెల్ యుద్ధ విమానం సామర్థ్యంపై భారత వైమానిక దళం ఏం చెబుతుంది? ఈ యుద్ధ విమానం అవసరం భారత్కు ఉందా? ఉంటే ఏ స్థాయిలో ఉంటుంది? అసలు ఈ రాఫెల్ సామర్థ్యంపై వైమానిక దళం అంచనాలేంటి? భారత వైమానిక దళం రఫేల్ను తిరుగులేని యుద్ధ విమానంగా వర్ణించింది. ఈ జెట్ ఫైటర్కు అద్భుతమైన సామర్థ్యం ఉంటుందని చెప్పింది. రఫేల్కు ఉన్న ప్రత్యేకత వల్ల దాని ఫోర్స్ మల్టిప్లై అవుతుందని మరూఫ్ రాజా చెప్పారు. రఫేల్ ఫ్లయింగ్ రేంజ్ మామూలు యుద్ధ విమానాల ఆయుధాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. దానిలోని క్షిపణి 300 కిలోమీటర్ల దూరం నుంచే ఫైర్ చేయవచ్చు. అదే టార్గెట్ను ఖచ్చితంగా హిట్ చేస్తుంది. రఫేల్ ఆపరేషనల్ అవైలబిలిటీ 65 నుంచి 70%, సుకోయ్లో అది 50% మాత్రమే. అంటే సగం సుకోయ్ విమానాలు ఎప్పుడూ మెయింటెనెన్స్లో ఉండవచ్చు అన్నారు రాజా. ఇది మల్టీ రోల్ కాదు, ఓమని రోల్ అయ్యే విమానం. పర్వత ప్రాంతాలపై చిన్న స్థలాల్లో కూడా ల్యాండ్ కాగలదు, సముద్రంలో వెళ్తున్న ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ పై కూడా దిగగలదు. సో మొత్తానికి భారత అమ్ముల పొదిలో ఒదిగిన రాఫెల్ యుద్ధ విమానానికి సంబంధించిన సమాచారం ఇది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.